వైసీపీకి మరో కీలక నేత గుడ్ బాయ్. సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు కొందరు అసంతృప్తి నేతలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు కూడా వినిపిస్తోంది. 2009 నుంచి 2019 వరకు చీరాల ఎమ్మెల్యేగా కొనసాగిన ఆమంచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఆమంచి ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటికీ కూడా ఆమంచికి జగన్ సముచిత స్థానం కల్పించారు. అయితే ఇదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలవడంతో ఆయన్ను చీరాల ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ అధిష్టానం ఆమంచి కృష్ణమోహన్కు పరుచూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. అయిష్టంగానే పరుచూరు బాధ్యతలను స్వీకరించిన ఆమంచి తాజాగా తన మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన వచ్చే ఎన్నికలలో చీరాల బరిలో ఉంటారని సంకేతాలు ఇచ్చారు. వైసీపీ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా చీరాల బరిలో ఆమంచి కృష్ణమోహన్ నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్ మధ్య చాలా కాలంగా గ్రూప్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో కరణం బలరాం చీరాల నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా తాను కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఆమంచి భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ రాకపోతే ఆయన జనసేన కాంగ్రెస్ పార్టీల్లో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. ఆమంచికి గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన రికార్డు కూడా ఉంది. దీంతో ఆమంచి మరోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఆమంచి వైసీపీలోనే కొనసాగడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.